హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో అందరికీ బాగా యూజ్ అయ్యే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదే బజ్జీ ప్రీమిక్స్. ఈ బజ్జీ ప్రీమిక్స్ మీరు ఇప్పటివరకు చేసి ఉండరు. ఇలా ఒకసారి ప్రీమిక్స్ తయారు చేసి పెట్టుకుంటే 3 మంత్స్ వరకు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఏం స్నాక్స్ చేయాలా అని ఆలోచించకుండా ఇలా ప్రీమిక్స్ రెడీగా ఉంటే ఈ పిండిలో ఇంకేమీ కలపకుండా వాటర్ మాత్రమే వేసుకుని పిండి కలిపి దీంతో అరటికాయ బజ్జీ వేసుకోవచ్చు. అలాగే మిర్చి బజ్జీ వేసుకోవచ్చు, ఆనియన్ బజ్జీ, పొటాటో బజ్జీ, ఇలా మీరు చాలా రకాల బజ్జీలు వేసుకోవచ్చు. అంతేకాకుండా ఎంతో రుచిగా ఉండే అల్లం పకోడీ కూడా వేసుకోవచ్చండి. ఈ ఒక్క ప్రీమిక్స్తో ఇన్ని రకాల రెసిపీస్ చేసుకోవచ్చు. అసలు వంట రాని వాళ్ళు కూడా ఇలా ప్రీమిక్స్ తయారు చేసి పెట్టుకున్నట్టయితే చాలా పర్ఫెక్ట్గా మంచి స్నాక్స్ని ఈజీగా చేసుకోగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఇంగ్రీడియంట్స్ చూశారు కదా, ఇప్పుడు ఈ బజ్జీ ప్రీమిక్స్ ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. మరి ఈ ప్రీమిక్స్ తయారు చేసుకోవడానికి ఒక పెద్ద సైజులో ఉండే బౌల్ తీసుకుని ఇందులో 3 కప్స్ శనగపిండి వేయండి. శనగపిండి బయట కొనకుండా ఇంట్లో తయారు చేసింది మాత్రమే తీసుకోండి. బయట కొన్న పిండిలో మొక్కజొన్న పిండి కలుస్తుంది. అలాంటి పిండితో మీరు ఈ ప్రీమిక్స్ తయారు చేసుకుంటే మీరు ఏ రెసిపీ చేసినా అది ఫెయిల్ అయిపోతుంది. శనగపిండిని ఇంట్లో తయారు చేసింది మాత్రమే తీసుకోండి. ఇప్పుడు 1/2 కప్ బియ్యపిండి వేసుకోండి. అలాగే 1 స్పూన్ వాము వేయండి. 1/4 స్పూన్ ఇంగువ పొడి వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు 1/4 స్పూన్ పసుపు, 1/3 స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా ప్రీమిక్స్ తయారు చేసుకునేటప్పుడు ఎక్కడ తడి తగలకుండా చూసుకోండి. తడి తగిలితే ఈ పిండి తొందరగా పాడైపోతుంది. ఇలా పిండి మొత్తం బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు బజ్జీ ప్రీమిక్స్ రెడీ అయిపోయిందండి. ఇలా తయారు చేసుకున్న ఈ బజ్జీ ప్రీమిక్స్ని మీరు 3 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఏదైనా గాలి వెళ్ళని గాజు సీసాలో కానీ లేదంటే ప్లాస్టిక్ బాటిల్లో కానీ వేసుకుని స్టోర్ చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న ఈ ప్రీమిక్స్ని కొత్తగా కాపురం పెట్టే వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ కనుక చేసి ఇచ్చినట్టయితే ఎప్పుడైనా వాళ్ళు స్నాక్స్ చేసుకోవాలనుకుంటే దీంతో చాలా ఈజీగా ఇట్టే స్నాక్స్ చేసుకోవచ్చు. అలాగే మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా ఏం చేయాలని ఆలోచించకుండా ఈ పిండిని కొద్దిగా తీసుకుని ఈజీగా మీరు ఏ బజ్జీలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఈ పిండితో అరటికాయ బజ్జీలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. మనం కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకుని ఇందులో మీరు ఇంకేమీ కలపన అవసరం లేదండి, వాటర్ మాత్రమే వేసుకుని కలుపుకోవాలి. ఈ పిండి కలిపేటప్పుడు మరీ పలచగా కలుపుకోకూడదు, కొంచెం థిక్గానే కలుపుకోండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే బజ్జీలు చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. పిండిని పలచగా కలిపినట్టయితే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. పిండిని థిక్గానే కలుపుకోండి. ఇలా పిండిని కలుపుకున్నాం కదా, ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం రెగ్యులర్గా ఎలా బజ్జీలు వేసుకుంటామో అదే విధంగా ఈ పిండిలో అరటికాయ కానీ మీరు ఏం తీసుకుంటే అది డిప్ చేసుకుని ఆయిల్లో వదలండి. ఇలా ఆయిల్కి సరిపడినన్ని వేసుకుని ఇవి కాస్త వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకుని రెండు వైపులా బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఒక స్ట్రైనర్తో బయటకు తీసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఫ్రెండ్స్ చూశారు కదా అరటికాయ బజ్జీలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మీరు అరటికాయ బజ్జీలే కాదండి, ఈ పిండితో చాలా రకాల బజ్జీలు వేసుకోవచ్చు, అవన్నీ కూడా ఇంత పర్ఫెక్ట్గానే వస్తాయి. ఫ్రెండ్స్ మనం తయారు చేసిన ఈ ప్రీమిక్స్తో అల్లం పకోడీ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఒక బౌల్ తీసుకుని ఇందులో ముందుగా మనం కలిపిన ప్రీమిక్స్ వేసుకోండి. ఇప్పుడు కట్ చేసిన అల్లం ముక్కలు, కొద్దిగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కట్ చేసిన కొత్తిమీర వేసుకుని ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి పిండి కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయలేదు. ఇలా పిండి కలుపుకునేటప్పుడు వాటర్ని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకోవాలి. పిండి పలచనైతే పకోడీలు ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయండి, పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని కాగుతున్న ఆయిల్లో ఈ విధంగా వేసుకోండి.
ఇలా ఆయిల్ కి సరిపడనన్ని వేసుకోవాలి. ఈ అల్లం పకోడీలు బయట కొన్న వాటికంటే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా ఇవి కాస్త వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని బాగా వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఆయిల్ నుంచి బయటికి తీసుకొని సర్వింగ్ ప్లేట్ లో వేసుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా ఒక ప్రీమిక్స్ ని తయారు చేసుకున్నట్లయితే మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈజీగా స్నాక్స్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, మనం కలిపిన ప్రీమిక్స్ తో అరటికాయ బజ్జీ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. ఆయిల్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే ఎంతో రుచిగా ఉండే అల్లం పకోడీని కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం ఈ ప్రీమిక్స్ చేసుకునేటప్పుడు ఇందులో వాము వేసుకున్నాము, అలాగే ఇంగువ కూడా వేసుకున్నాం కదా. ఇవి రెండు వేయడం వల్ల బజ్జీలు మీరు ఎన్ని తిన్నా డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదండి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది. ఇలా నేను చెప్పిన ఈ కొలతలతో ఈ బజ్జీ ప్రీమిక్స్ని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.